ప్రకారం ప్రతి స్త్రీ మాతృత్వాన్ని కోరుకుంటుంది. తనకు పుట్టబోయే పిల్లలు అవయవ సౌష్టంతోనే కాకుండా అందంగా మంచి హృదయంతో పెరిగి పెద్దవాళ్ళై సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆశిస్తుంది. మంచి సంతానం కలగాలి అంటే నాటి పూర్వీకులు, మన పెద్దలు, నేటి శాస్త్రజ్ఞులు ఏమి చెప్పారో, ఏమి చెబుతున్నారో మీకు తెలియచెప్పాలన్న ఉద్దేశమే ఈ కార్యక్రమం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం సుశ్రుతాచార్యులు అనే ఆయుర్వేద వైద్య శాస్త్రవేత్త తన సుశ్రుత సంహిత అనే గ్రంథంలో స్త్రీ గర్భధారణ విషయాలు, ప్రతిఫలంగా కలిగే సంతాన వివరాలను వివరించాడు. స్త్రీ ఋతుస్రావణం ప్రారంభమైన 4వ రోజున రతికేలిలో పాల్గొంటే అల్పాయుష్ కల మగపిల్లవాడు పుడతాడని, 5వ రోజున పాల్గొంటే ఆయుష్ తక్కువ కలిగిన ఆడపిల్ల పుడుతుందని, 6వ రోజున కలిస్తే అసహన మనస్తత్వం కలిగిన మగపిల్లవాడు జన్మిస్తాడని, 7వ రోజున కలిస్తే సంతానహీనురాలు కాబోయే కుమార్తె జన్మిస్తుందని, 8వ రోజున సంగమిస్తే సద్గుణ సంపన్నుడైన కుమారుడు ఉద్భవిస్తాడని, 9వ రోజున సంగమిస్తే సౌభాగ్యవతి కాబోయే పుత్రిక ఉద్భవిస్తుందని, 10వ రోజున సంభోగంలో పాల్గొంటే అవయవ సౌష్టం కలిగిన సౌందర్యవంతుడు పుత్రుడుగా పుడతాడని, 11వ రోజున ఆలు మొగలు ఒక్కటైతే కఠినాత్మురాలైన కూతురు కలుగుతుందని, 12వ రోజున సంభోగంతో మంచి ఆలోచన పరుడైన కుమారుడు ఉద్భవిస్తాడని, 14వ రోజున సుఖభోగులైతే పురుషోత్తముడు కాబోయే బాలుడు జన్మిస్తాడని, 15వ రోజున శృంగారంలో తృప్తి చెందితే సుగుణాల రాశి అయిన కుమార్తెను పొందుతారని, 16వ రోజున భార్యభర్తలు ఉత్తమ సంతానానికై ప్రయత్నిస్తే సర్వోత్తమైన సంతానం కలుగుతుందని ఇలా తెలియపరిచాడు తన గ్రంథం సుశ్రుత సంహితలో సుశ్రుతాచార్యుల వారు. ఇక ఆధునిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, మిగతా కలయిక రోజులు ఎలా ఉన్నా 14, 15, 16 ఈ 3 రోజులలో స్త్రీలు పరిపూర్ణ యవ్వన ఆరాటంతోనూ సర్వశక్తి సంపన్నురాలుగా ఉంటారు అని అంటారు. అంతేకాక ఈ 3 రోజులు గర్భాశయం నుండి అండం విడుదల అవుతూ ఉండడం కారణంగా మగవాణి వీర్యంతో స్త్రీ అండం ఫలదీకరించేందుకు ఇదే సరి అయిన మంచి సమయమని అంటున్నారు. అంటే నాటి సుశ్రుతుడు చెప్పిన శుభదినాలకు, నేటి శాస్త్రజ్ఞుల విశ్లేషణలకు సరిపోతున్నాయన్నమాట. సరే, ఇక మన పెద్దలు పౌర్ణమి ముందు రోజుల్లో స్త్రీ పురుషులు ఇరువురు యవనోత్సవంతో ఉంటారని, ఆ సమయంలో ప్రశాంత వాతావరణంలో సరదాల సరసాలతో సంగమం జరుపుకుంటే ఆరోగ్యమైన, అందమైన చలాకి పిల్లలు పుడతారని చెబుతుంటారు. సైన్స్ పరంగా ఆ సందర్భంలో పురుషుడు స్కలించే వీర్యంలో ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న వీర్యకణాన్ని స్త్రీ గర్భాశయంలోని అండవాహిక స్వీకరిస్తే ఆడపిల్ల, ఇక వై క్రోమోజోమ్ కణాన్ని స్వీకరిస్తే మగపిల్లవాడు గర్భంలో ఉద్భవిస్తారు. ఇవండి గర్భధారణ సమయ సందర్భ రహస్యాలు.